హాయ్ గాయ్స్ అందరికీ నమస్తే అండి. యూఆర్ వాచింగ్ మీ అండ్ ప్రియా టాక్స్. వెల్కమ్ టు ప్రియా టాక్స్. మీ ఫ్రెండ్ హౌ ఐ ట్రావెల్ ఫ్రమ్ ఢిల్లీ టు దమామ్. నా ట్రావెలింగ్ వచ్చి చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ టైం కదా ఫ్లైట్ ఎక్కడం, చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కానండి. పాయింట్ ఆఫ్ ఆరిజిన్ ఢిల్లీ, ఎందుకంటే అప్పట్లో నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. మనం ఢిల్లీ నుంచే వెళ్లాల్సిన అవసరం లేదు. ఎక్కడికన్నా మన పాయింట్ ఆఫ్ ఆరిజిన్ చూస్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది. నేను దమామ్కి వచ్చేసరికి మిడ్ నైట్ అయింది. సో అక్కడ మాలాగా చాలామంది వెయిట్ చేస్తున్నారు లేడీస్ అంతా. మమ్మల్ని ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు సేఫ్గా కూర్చోబెట్టారు. వాళ్ళు మినిస్ట్రీ వాళ్ళకి కాల్ చేసి ఇలా మీ క్యాండిడేట్స్ వచ్చారని చెప్తే ఆ రిప్రజెంటేటివ్ వచ్చి మమ్మల్ని సేఫ్గా ఒక హాస్పిటల్ అకామిడేషన్ పంపించారండి. నైట్ స్టే అక్కడే ఉన్నాము. ఆ నైట్ స్టే అకామిడేషన్లో చాలా వండర్ఫుల్గా అనిపించింది. ద బెస్ట్ అకామిడేషన్ అని చెప్పాలి అది. ఆ తర్వాత మమ్మల్ని ఆస్ట్రేలియాకి వెళ్ళాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాక అక్కడి నుంచి మళ్ళీ మమ్మల్ని ఇంకొక సిటీలోకి తీసుకెళ్లారు. అదే మెయిన్ సిటీ, ఆ సిటీ పేరే దమామ్. సో అక్కడ డైరెక్టరేట్ ఉంటుందండి, డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్. అక్కడ మమ్మల్ని మళ్ళీ ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ అవ్వగానే మాకు ఒక్కొక్క చాలామంది నర్సెస్ ఉన్నారు నాలాగా. అందరూ ఒక హాస్పిటల్ అని కాదు, వాళ్ళ స్పెషాలిటీ బట్టి. కొంతమంది మెటర్నిటీ వాళ్ళు, పీడియాట్రిక్ వాళ్ళు, తర్వాత పిహెచ్సి నర్సెస్, ఇలా చాలామంది ఉన్నారు. ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి తర్వాత మళ్ళీ వాళ్ళని వాళ్ళ ఏరియా ఆఫ్ పోస్టింగ్స్కి పంపించారనమాట. అలాగా నాకు వచ్చిన హాస్పిటల్ వచ్చి డైరెక్టరేట్ పక్కనే ఉన్న ఒక హాస్పిటల్ అండి, చాలా పెద్ద హాస్పిటల్ అది. అక్కడ నన్ను పోస్ట్ చేశారు. అక్కడ నా జర్నీ స్టార్ట్ అయింది మలయాళీస్తో. ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. నాతో ఉన్న మలయాళీస్ కూడా ఫ్రెండ్స్, చాలామంది చాలా మంచి ఫ్రెండ్స్ నాకు అప్పుడు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి దాకా కూడా ఇంకా స్టిల్ వాళ్ళు నాకు ఫేస్బుక్లో కానీ, తర్వాత ఇక్కడే ఉన్న దమామ్లో వాళ్ళు అప్పుడప్పుడు ఇక్కడ బయట కనిపించినప్పుడు కానీ బాగా ఇంకా పలకరిస్తూనే ఉంటారు. దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ అండి మలయాళీస్ మాత్రం, అండ్ హెల్ప్ఫుల్ ఆల్సో, హార్డ్ వర్కింగ్ పీపుల్ వాళ్ళు. అలాగా నాకు చాలామంది పరిచయం అయ్యారు, ఫ్రెండ్స్ అయ్యారు. 2 ఇయర్స్ వర్క్ చేశాను. అక్కడి నుంచి రిజైన్ చేసేసి నేను ఇండియాకి వెళ్ళిపోయాను. అక్కడ ఇండియాలో అన్ఎక్స్పెక్టెడ్గా ఆఫ్టర్ 2-3 మంత్స్ తర్వాత నాకు మళ్ళీ ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఏంటంటే, ఈసారి సీవీ బేస్డ్ ఇంటర్వ్యూ. సో సీవీతో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఆ హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడ 3 ఇయర్స్ ఉన్నాను. మా హస్బెండ్ దమామ్లో ఉండడం వల్ల నేను అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ తీసుకొని ఇక్కడ హాస్పిటల్కి వచ్చి మా హస్బెండ్తో దమామ్లో ఇక్కడున్న ఆ బ్రాంచ్ హాస్పిటల్లో జాబ్ కంటిన్యూ చేస్తున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు సేఫ్టీ పరంగా, ఎందుకంటే ప్రతి ఒక్కటి హాస్పిటల్ వాళ్ళు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీలో నేను ఉన్నాను. అకామిడేషన్ కానివ్వండి, తర్వాత ఫుడ్ కానివ్వండి. ఫుడ్కి మనమే, మన ఓన్ ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. దానికి అలవెన్సెస్ పే చేస్తారు. కాకపోతే ఫుడ్ కానీ, మన సేఫ్టీ కానీ. సేఫ్టీ అంటే మనం బయటికి షాపింగ్కి వెళ్ళాలన్నా నాకు బస్సెస్ ఉండేవి, షాపింగ్ బస్సెస్. హాస్పిటల్ వాళ్ళు టైమింగ్స్ అరేంజ్ చేస్తారు. ఆ టైంకి తగ్గట్టు మనం షాపింగ్కి వెళ్తాం, రిటర్న్ బస్సులో వస్తాం, మనల్ని తీసుకొచ్చి హాస్పిటల్లో వదిలేస్తారు, అకామిడేషన్ దగ్గర వదులుతారు. కాబట్టి మనకు ఎలాంటి భయాలు అవసరం లేదండి. నాకు ఈ 10 ఇయర్స్ జర్నీలో నేను సేఫ్గానే ఉన్నాను, హ్యాపీగానే ఉన్నాను. ఐ వాంట్ టు స్టిల్ కంటిన్యూ మై వర్క్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్. సో దిస్ వీడియో ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటాను. నా జర్నీ ఇది. ఇన్ ఫ్యూచర్ వీడియోస్ నేను మీకు గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది సౌదీ అరేబియాలో, ఎన్ని టైప్స్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, మిమ్మల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు అనే ప్రాసెస్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామనుకున్నాను. సో ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇఫ్ యూ వాంట్ ఎనీ స్పెసిఫిక్ వీడియోస్, ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ యర్ కామెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు డూ ఇట్ దోస్ వీడియోస్. థ్యాంక్ యూ. బై బై.